హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుందండి. చాలామంది ఏమైంది వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, చాలా డేస్ అవుతుంది కదా అని చాలామంది కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే, ఈవినింగ్ టైం మనకి ఏదో ఒకటి అయితే తినాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో మనం బయట నుండి తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే ఇది చేయబోతున్నాను. అదేంటో కాదు, అలసంద గారెలు, అదే అండి బొబ్బర పప్పుతో చేసే గారెలు లేదా వడలు, ఆ రెసిపీ చేయబోతున్నాను. ఈ రోజుల్లో అయితే ఈ బొబ్బర పప్పుతో ఎవరు చేయట్లేదు, కానీ చాలా రోజుల్లో పాతకాలంలో వీటితోనే ఎక్కువ గారెలు చేసేవాళ్ళు. ఈ బొబ్బర పప్పుతో గారెలు లేదా వడలు చేయాలంటే పొద్దున్న 9 లేదా 10 ఈ పప్పు అనేది నానబెట్టుకోవాలండి. ఈ పప్పు నానడానికి చాలా టైం పడుతుంది. శుభ్రంగా నానిపోయిన తర్వాత దీంట్లో రాళ్ళు ఏమైనా లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. నానిపోయిన తర్వాత మిక్సీలో చూడండి బరక బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పిండిలాగా గ్రైండ్ చేస్తే వడలు టేస్టీగా ఉండవు, మంచి షేపు రావు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి చిన్న ఉల్లిపాయ, 2 మీడియం సైజు రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా పిండిలోకి ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పప్పులోకి కావాలి అనుకుంటే చిన్నగా తరిగిన అల్లం ముక్క, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇలా మీకు కావాల్సినవి ఉన్న అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చండి. ఇలా అంతా కలిపిన తర్వాత 15 నిమిషాలు పక్కన ఉంచేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఈ పిండిలోకి నేను ఇందాక కరివేపాకు మర్చిపోయానండి, సన్నగా తరిమి పెట్టుకున్న కరివేపాకు వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత చూడండి చిన్న ఉండ చూసి ఒక ముద్దని ఇలా షేప్ చేసి గారెలు లేదా వడలు షేప్లో చేసి చూస్తే మనకి పిండి అనేది అర్థమైపోతుందండి. ఆయిల్లో వేయగానే విరిగిపోకుండా ఉండాలి. అలా పిండిని మనం తయారు చేసుకోవాలండి. చూడండి కొంచెం పిండి అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఈ స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒక చిన్న ముద్ద తీసుకోనండి. కొంచెం వడ షేప్లో చేసి మనం ఆయిల్లో వేస్తే చూడండి ఆయిల్ అనేది ఫుల్గా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా చేసి ఇగో ఇలా వడలుగా చేసుకొని, మీకు మరీ అంటుకుపోయినా గట్టిగా ఉన్నా కొంచెం వాటర్ అనేది మీ చేతులకి అప్లై చేసి ఇలా కొంచెం ముద్దలాగా చుట్టితే మంచిగా షేప్ వచ్చేస్తుందండి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో మనం వేసుకోవాలి. ఇలానే చేసుకోవాలని అయితే ఏమీ లేదు, మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే ఎవరు ఈ బొబ్బర పప్పుతో గారెలు అనేది చేసుకోవట్లేదు, కానీ అప్పట్లో అయితే మన అమ్మమ్మ నాన్నములు అయితే చాలామంది ఈ బొబ్బర పప్పుతోనే గారెలు చేసేవాళ్ళండి. ఈ పప్పుతో చేసే గారెలు ఏ పప్పుతో చేసినా కానీ ఇంత టేస్ట్ అనేవి రావండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ పప్పుతో చేసే గారెలు కానీ వడలు కానీ. చూడండి ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఈ కలర్లో వచ్చేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే బయట కొంచెం 2 నిమిషాల తర్వాత కొంచెం కలర్ అనేది వస్తుంది. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు ఒకసారి రుబ్బు పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో 2-3 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, పిల్లలు స్కూల్ నుండి సాయంత్రం వచ్చేటప్పుడు ఇలా స్నాక్స్ రూపంలో కూడా వీటిని చేసి అప్పటికప్పుడు వేడివేడిగా చేసి ఇవ్వచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో చాలామంది అయితే వ్యూస్ చూస్తున్నారు, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మోనా లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.